ఉక్కు అనురాగ్ కా నినాదంతో గత 32 రోజులుగా మేము చేస్తున్న ఈ పోరాటానికి ఈ యొక్క ప్రతి ప్రజా సంఘాలు ప్రతి యూనియన్లు ప్రతి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే గడిచిన 2 రోజుల కిందట సినీ పెద్ద అయిన వాటిని మెగాస్టార్ తెలుగు వారు ఆరాధ్యం నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాకు విశాఖ ఉక్కు మద్దతుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాను. ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించి ఉన్నది. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోరడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన కార్యక్రమం. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తి, చిరంజీవి లాంటి ఒక స్టారు ఈరోజు ఇండస్ట్రీకే పెద్ద లాంటి చిరంజీవికి మాకు మద్దతు తెలపడం ఈరోజు మా పోరాటానికి కొండంత అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన మాకు మద్దతు తెలియజేసినందుకు కృతజ్ఞతలుగా ఈరోజు మేము విశాఖ ఉక్కు కొడల దగ్గర ఆయన చిత్రపటానికి విశాఖ ఉక్కు కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మాలో ఉన్నటువంటి ఆయన మీద గౌరవాన్ని, ఆయన మీద అభిమానాన్ని, ఈరోజు మాకు మద్దతుగా ఉన్నటువంటి కృతజ్ఞత భావంగా ఈరోజు ఆయనకి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన అవకాశం వస్తే మేము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాం. నిజంగా అవకాశం వస్తే మాత్రం చిరంజీవి గారిని కలిసి ప్రత్యక్షంగా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే మేము ఏదైతే గత గడిచిన 35 రోజులుగా చేస్తున్న పోరాటాలని ఒక లేఖ ద్వారా ఆయనకి సమర్పించి జరుగుతున్నామని ఆయనకి చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ రావాలని కోరుతూ ఆయన ఇక్కడ వచ్చే విధంగా కూడా విశాఖ ఉక్కు కార్మికులు మేము తెలియజేసుకుంటాం. తప్పకుండా చిరంజీవి గారు వస్తారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక సినీ నటుడు, తెలుగు ఇండస్ట్రీకి పెద్ద నటుడు. చిరంజీవి గారు మా బాధలు మా పోరాటాలు అన్ని అర్థం చేసుకొని ఆయన విశాఖ కోడలకు వచ్చి మాకు నైదు మద్దతుగా ఉండి మా దీక్షలో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఆయన మాకు ఈరోజు ఇంత మద్దతు తెలపడం మాకు నైతికంగా కొన్నంత అండగా ఉందని తెలియజేసుకుంటూ ఆయనకి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది.